ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు బ్రహ్మలీనులు శ్రీ స్వామి సత్యవ్రతానందజీ మహారాజ్ వారి యొక్క వర్ధంతి సందర్భంగా చక్కటి భజన కార్యక్రమం నడిపించినారు. ఆ తర్వాత గురు పాదుకా పూజ పూర్తయినది. శ్రీ సత్యవ్రతానందజీ మహారాజ్ వారికి భగవద్గీత ప్రవచనం అంటే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయము. చాలా శ్రద్ధగా వారు భగవద్గీత ప్రవచనాలని వినేవారు. రోజుకి 3 నుండి 4 గంటల సేపు వారు భగవద్గీత ప్రవచనాన్ని వింటూ ఉండేవారు. ఆ విన్న వాటిలో ఉండే సారములంతా కూడా ఆయన మనస్సులో పాయింట్స్ కింద నోట్ చేసుకుని దానిని చూచా తప్పకుండా ఆచరణలో పెట్టడానికి చాలా మంచి ప్రయత్నం చేస్తూ వారు స్వయంగా ఆచరిస్తూ ఇతరులను ఆచరించుటకు ప్రోత్సహిస్తూ ఉండేవారు. వారి పవిత్రమైన స్మృతికి మనము చేయగలిగిన నివాళి ఏమంటే, మనం వారి వర్ధంతి సందర్భంగా పూజాదితముతో పాటుగా ఇతర సేవా కార్యక్రమములతో పాటుగా భగవద్గీత ప్రవచనమును కూడా సక్రమంగా మనం కండక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా కండక్ట్ అయినట్లయితే అది వారి యొక్క స్మృతికి మనము సరి అయిన నివాళిని అర్పించినట్లు అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఒక 45-50 నిమిషాల సేపు మీరు ఇతరములైన ఆటంకములకు ఇది కాకుండా ఈ ఫోటోగ్రఫీలో పక్కన పెట్టి ఒక 45-50 నిమిషాల సేపు భగవద్గీత క్లాసు ఉంటే సరిపడుతుంది. మనము దీంట్లో 16 అధ్యాయం 7వ శ్లోకంలో ఉన్నాము, అదే అందాము. ప్రవృత్తించ జనాన విదురాసురాః నశౌచన్నాపి చాచారః నసత్యంతేషు విద్యతే. ఈ ఆసురీ ప్రకృతి గల జనుల యందు, అంటే ఎవరో ఆసురీ ప్రకృతి గలవారు ఎక్కడో పాతాళంలోనో లేకపోతే అంతరిక్షంలోనో ఎక్కడో ఉంటారని మీరు అనుకోవద్దు. మనలోనే ఆసురీ ప్రకృతి ఉంటుంది. భోగము ఎడల అభిముఖముగా ఉండుతాయే ఆసురీ ప్రకృతి. మనం దేహధారణకు భోజనం చేస్తే సాధన, భోగం కొరకు భోజనం చేస్తే ఆసురీ ప్రకృతి. అలా ఉంటుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది. ఆసురీ ప్రకృతిని దూరంగా పెట్టడం అన్నది అది అంత తేలికేమీ కాదు. అయితే కఠినం కూడా కాదు. దాన్ని తేలిక అనడానికి వీల్లేదు, కఠినము అనడానికి వీల్లేదు. దాన్ని తెలుసుకుని దానిపై మనస్సు పెట్టి ఇదిగో ఇది ఆసురీ ప్రకృతి అని గుర్తుపట్టి నాలెడ్జ్ ఈజ్ యాక్షన్ అంటారు. అంటే తెలియడమే క్రియ. ఇప్పుడు ఈ హాల్లోంచి బయటికి వెళ్ళాలనుకోండి, అలా గోడ మీదుగా వెళ్ళిపోతారా లేకపోతే ద్వారం ఉన్న చోటుకు వెళ్తారా? ఎలా నడుస్తారు? ఎటు నడుస్తారు? ఆ గోడ వైపు నడుస్తారా, ద్వారం వైపు నడుస్తారా? ద్వారం వైపు నడుస్తారు. ఎందుకని? ద్వారం ఇటువైపు వెళ్ళడము అది ద్వారము అని తెలిసింది కాబట్టి అటు నడుస్తారు. తెలియడం వేరు, చేయడం వేరు కాదు. తెలియడం నుండే చేయుట ఇమిడి ఉంటుంది. కాబట్టి ఇది ద్వారము అని తెలుస్తోంది కనుక అదే నడుస్తారు. ఇది ద్వారము అని తెలియ అంధుడు చూడలేని వాడు, చూపు లేని వాడు ఉంటారు. ఇది ద్వారము అని తెలియక గోడ వైపు నడుస్తారు. చూపు గలవాడు ఇది ద్వారము అని తెలుస్తుంది కాబట్టి అదే నడుస్తారు. కాబట్టి నాలెడ్జ్ వేరు, యాక్షన్ వేరు అనుకోకూడదు. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. కాబట్టి ఇది ఆసుర ప్రకృతి అని తెలియడము అది ఎటువంటిదంటే దానిని దూరముగా ఉంచుట. ఆసుర ప్రకృతి అని తెలియట, దానికి దూరముగా ఉండుట అనేవి రెండు వేరువేరు అంశములు కాదు, ఒకటే అంశము. ఇది ఆసుర ప్రకృతి
కనుక దీనికి నేను దూరముగా ఉన్నాను అనేది ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నట్లయితే మనం ఆసుర ప్రకృతికి దూరం అయిపోతాం. ఆ రెండింటికి మధ్యలో ఒక గ్యాప్ను పెట్టకూడదు. ఆసుర ప్రకృతిని తెలియట ఒక స్టెప్, దానిని దూరముగా పెట్టుట ఇంకో స్టెప్ అని గ్యాప్ మీరు పెట్టారనుకోండి, ఆ గ్యాప్లలో ఉండిపోతుంది. ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. సో ఆసుర ప్రకృతి దాంట్లో ఈ ఆసుర ప్రకృతిలో శౌచం అనేది ఉండదు. శౌచము అనేది మూడు విధములుగా ఉంటుంది. శౌచము అంటే సింపుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో క్లీన్లీనెస్ అంటారు, తెలుగులో మూలంగా శుచి శుభ్రము అని మనం ఉంటూ ఉంటాం. అది ఆసుర ప్రకృతి గలవారి ఎందు ఉండదు. అది ఎలా ఉండదు అంటే, ఆసుర ప్రకృతి గలవారు చాలా ఖరీదైనటువంటి వస్త్రములను ధరించి చాలా మోడర్న్గా చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు శౌచంగా ఉన్నారు అని మీరు అనుకోకూడదు, అది శౌచం అవ్వదు. ఎందుకంటే చాలా ఖరీదైన వస్త్రాలను అయితే ధరిస్తాడు, కానీ తినే ఆహారము ఆరోగ్యానికి ఎక్కడా సంబంధం లేకుండా అయోగ్యమైన ఆహారాన్ని భుజిస్తాడు. ఓ రెండు కత్తులు పట్టుకుని ఇలా ఇలా కోస్తూ నోట్లో పెట్టుకుని లాగి తీపి తింటూ ఉంటాడు, అది శౌచం ఎలా అవుతుంది? ఉంటే డ్రెస్ వేస్తే శౌచం అయిపోదు. కాబట్టి ఈ శౌచం అనేది ఆసుర ప్రకృతి గలవారి ఎందు ఉండదు. నా శౌచం, శౌచము మూడు లెవెల్స్. ఒకటి పరిసరముల యొక్క శుచి, పరిసరములను శుచిగా పెట్టుకోవాలి. స్వచ్ఛ భారత్ అన్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. కాబట్టి మనము ఆ సందేశాన్ని అందిపుచ్చుకుని మన పరిసరములను శుచిగా పెట్టుకోవాలి. మన చేతితో మనం ఈ శుచి అన్నది మనతో ప్రారంభం కావాలి. ఊళ్ళో వాళ్ళందరూ శుచిగా ఉన్న తర్వాత నేను శుచిగా ఉంటాను అని అనుకోకూడదు. నా తరఫు నుంచి నేను శుచిగా ఉంటాను, మిగతా వాళ్ళు శుచిగా ఉంటారో మానుతారో. ఇప్పుడు మనం అరటిపండు తిని తొక్కని మనం పక్కన పారేయకూడదు. ఎక్కడో వేస్ట్ బ్యాస్కెట్ చూసి అక్కడే పారేయాలి. అలాగే ఏదైనా కాగితం ఉంటే అది మనం ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు, వేస్ట్ బ్యాస్కెట్లోనే వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మన వైపు నుంచి మనం పరిసరాలను శుచిగా పెట్టుకోవడము. రెండవది, మనం ధరించే వస్త్రములు ఖరీదైనవి ఉండడం శౌచం కాదు. మనం ధరించే వస్త్రములు శుచిగా ఉండడము శౌచము అనబడుము. కాబట్టి ధరించే వస్త్రాలను శుచిగా ఉంచుకోనుక, దేహమును శుచిగా ఉంచుకొనుక, అంటే యథోచితముగా స్నానాధికమును చేసి దేహాన్ని శుచిగా ఉంచుకోవాలి. శీతకాలంలో అయితే ఒకసారి స్నానం సరిపడుతుంది కాబోలు, వేసవి కాలంలో అయితే ఒకసారి కంటే ఎక్కువ అంటే రెండు సార్లు అయినా స్నానాన్ని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చేతులను కడుక్కుంటే కానీ ఏది పడితే అది తినకూడదు. చేతులు కడుక్కోకుండా చేతితోటి ఆహారాన్ని స్పృశించరాదు. ప్రతిసారి చేతులు కడుక్కునే ఆహారాన్ని స్పృశించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ బాహ్య శౌచము అనే విషయంలో మనం హిందువులు వాళ్ళు పూజాది చేసే సందర్భంలో ఈ బాహ్య శౌచాన్ని నిరాకరించటం, దూరంగా పెట్టడం అనే ఒక దోషం కనపడుతుంది. మనం పూజ చేసేప్పుడు ఆ పూజ చేసేటువంటి వాతావరణం, చుట్టుముట్టు, అలాగే దేవాలయం, ఆ గర్భగుడి, ఆ దేవాలయం చుట్టూ వాతావరణము అంతా కూడా మనం శుచిగా పెట్టుకోవాలి. పూజ చేసుకున్నామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి, కొబ్బరికాయలు నీళ్లు పారిపోసేసి, వాటిని ఈగలు వాలేస్తూ ఆ కొబ్బరికాయల ముక్కలను అక్కడికక్కడే పారేసి వెళ్ళిపోవడం, గుమ్మడికాయలు రోడ్డు మధ్యలో పారగొట్టేయడం, కొబ్బరికాయలు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తూ ఉండడం, అక్కడ మనిషి కూర్చుంటే వాడి నెత్తి మీద కూడా కొబ్బరికాయ కొట్టేసేటువంటి లక్షణము, అది దేవుని పూజించే విధానం అలా ఉండదు. కొబ్బరికాయలు అలా కొట్టేయనక్కర్లేదు. ఎవరో ఒకడు మొదలు పెట్టాడు, ఇంకా మొత్తం అంతా అలా పోతూ ఉంటారు. అలా కొబ్బరికాయలు కొట్టేయనక్కర్లేదు. కొబ్బరికాయ కొట్టదలుచుకుంటే పక్కన స్వచ్ఛమైన గిన్నె ఒకటి, స్టీల్ గిన్నె పెట్టుకోవాలి. అల్యూమినియం గిన్నె పనికిరాదు, అది కొబ్బరి నీళ్లతో రియాక్ట్ అవుతుంది. స్టీల్ గిన్నె పెట్టుకోవాలి, శుభ్రమైన గిన్నె పెట్టుకోవాలి. ఒక రాయి పెట్టుకోవాలి, లేకపోతే కత్తితో పెట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టేందుకు అనుకూలమైనటువంటి ఒక బరువైన పరికరాన్ని, ఇనుముతో స్టీల్ పరికరం పెట్టుకోవాలి. పెట్టుకుని కరెక్ట్గా దాన్ని సెంటర్లో కొట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకో ఉపాయం ఏంటంటే పైన మూడు హోల్స్ ఉంటాయి, దాంట్లో ఒక హోల్ చేసి ఇంకో హోల్ చేసి ఆ నీరంతా తీసేసి అప్పుడు కొట్టినట్లయితే ఒక చుక్క కూడా కింద పడడానికి వీలు లేనట్టుగా ఉంటుంది. ఆ విధంగా మాట్లాడుకోవడమ్మా. ఆ విధంగా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కల్ని ఆ నీటిని చక్కగా నైవేద్యం పెట్టి ఆ నీటి మీద ఏగలో వాలకుండా చూసుకోవాలి.
ఆ ముక్కల మీద కూడా ఈగలు అవి వాళ్ళకుండా చూసుకోవాలి. నైవేద్యం అయిపోయిన వెంటనే ఆ నీటిని చక్కగా మనం సేవించాలి. లేకపోతే నీకు సేవించడం ఇష్టం లేకపోతే సేవించి శ్రద్ధ గల వాళ్ళు ఎవరో ఉంటారు పక్కన, వాళ్ళ చేత తాగిపించాలి. ఉంటే కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోదు. ఆ నీటిని సద్వినియోగం అయ్యే వరకు మీ బాధ్యత ఏది? కొబ్బరికాయ కొట్టి వాళ్ళు ముందే అవన్నీ చూసుకుని కొట్టాలి. ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు, 10 కొబ్బరికాయలు కొడితే దేవుడు ఏదో మెచ్చేసుకుంటాడని మీరు అనుకోద్దు. చేసే పని శుచిగా చేయాల్సి ఉంటుంది. పుష్పములు ఊరికే తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు పువ్వులు తీసుకొచ్చి అలా చల్లేసి ఎక్కడ పడితే అక్కడ పువ్వులు వేసి కాళ్ళతో తొక్కేసి అలా ఉండకూడదు. మీరు పూజ చేశారంటే అది ఎలా ఉండాలంటే ఎంత అందంగా వీళ్ళు పూజ చేస్తున్నారు, ఎంత శుచిగా చేస్తున్నారు అన్నట్టుగా చూడడానికి అందంగా ఉండాలి తప్ప ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అక్కడ అలా పారేసి అలా చేయకూడదు. కాబట్టి శౌచము, పరిసరములు, వస్త్రములు, దేహము శుచిగా ఉందిట, ఇది బాహ్య శౌచము. ఇక ఆంతర శౌచము అని ఒకటి ఉన్నది. ఈ ఆంతర శౌచము మానవుల యొక్క జీవితంలో అత్యంత ప్రధానమైనది. దురదృష్టవశాత్తు మన సమాజంలో, సమాజ జీవనంలో ఆంతర శౌచము తక్కువగా ఉందా అనే ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది. అది చాలా దురదృష్టకరమైన విషయము. మనం ఎలా ఉండాలంటే చెప్పిన మాట సత్యమునే పలుకోవలను. ఆ ఆంతర శౌచానికి నిదర్శనంగా ఒక మాటలో చెప్పచ్చు, త్రికరణ శుద్ధి అనే మాట మీరు వినుంటారు. దీన్ని సైకాలజీలో కూడా దీని మీద చాలా పెద్ద స్టడీస్ ఉన్నాయి. దానికి కాంగ్రూయన్స్ అని అంటారు సైకాలజీలో. త్రికరణ శుద్ధి అంటే మీలో మీకు ఖండితత్వము ఉండకూడదు, స్ప్లిట్ ఉండకూడదు. మీలో మీకు ఆ స్ప్లిట్ అనేది ఉండకూడదు. ఆ స్ప్లిట్ అంటే ఖండితత్వము, ఖండితమగుత అనేది ఎలా ఉంటుందో తెలుసునండి. మీ మనస్సులో ఒక ఆలోచన ఉంటుంది, చెప్పే మాట వేరే ఉంటుంది. ఈ మనస్సులో ఆలోచన గలవాడు ఎవడు? నేను. చెప్పిన మాట దానికి భిన్నంగా మాటను పలికిన వాడెవడు? పక్కవాడు కాదుగా, నేనే కదా. అది అక్కడికి ఏమైంది? మనస్సులో ఉండి సంకల్పించే నేనుకి, నోటి ఎందుండి పలికే నేనుకి మధ్యలో ఖండితత్వము, ఖండితమగుట అనే దోషం వచ్చేసింది. ఆ దోషం వచ్చేస్తే నేను చాలా తెలివైన వాళ్ళని అనుకుంటాను. ఏమిటి, నా మనస్సులో ఒకట మీకు ఏమండి నాకు 1,000 రూపాయలు అప్పు కావాలంటే తప్పకుండా ఇస్తాను, రేపు రండి అంటాడు. కానీ మనస్సులో అనుకుంటాడు వీడికి ఇవ్వను అని మనస్సులో అనుకుంటాడు. పైకా ఏమంటాడు, తప్పకుండా ఇస్తాను రేపు రండి అంటాడు. అంటే ఇప్పుడు పైగా తను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు. ఎందుకంటే వీడిని బుట్టలో వేశాను, వీడికి నా మనస్సులో ఉన్న భావము తెలియకుండా ముఖంలో నవ్వు అది ప్రకటించి నమ్మ పలికి పంపించేసి తప్పించేసుకున్నాను, చాలా తెలివితేటలుగా చేశాను అనుకుంటాడు. పైగా అసత్యం పలికితే కానీ బిజినెస్ చేయటం కుదరదండి, బిజినెస్ చేసేప్పుడు అసత్యం పలికి తీరాల్సి ఉంటుంది అని తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు. ఇదంతా కూడా ఆసుర ప్రకృతి. బిజినెస్ చేయటానికి అసత్యం ఆవశ్యకము అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు అసుర ప్రకృతిలో పడిపోయినాడు. అధ్యాత్మంలో వాడు ముందుకు వెళ్ళలేడు. ఆ స్పిరిచువల్ పాత్కి నుంచి దూరం అయిపోతాడు. బిజినెస్ ఏమైతే అవని నేను సత్య మార్గం నుండి ప్రక్కకు జరగను అన్నవాడు మాత్రమే సత్య మార్గం నుండి ప్రతిష్ఠితుడవుతాడు. మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఎలక్షన్లో నేను నెగ్గినా ఓడినా నాకు పర్వాలేదు, నేను మంచి పని చేసి తీరుతాను అన్నారా లేదా? అలా ఉండాలి తప్ప ఎలక్షన్లో నెగ్గి పనే చేస్తాను మంచి పని కాకపోయినా అన్నట్టుగా ఉండకూడదు. అదేవిధంగా మనం వైయక్తిక జీవితంలో కూడా మనకి లాభాలు బాగా రావాలంటే అసత్యం పలకాలి అనే ఆర్గ్యుమెంటు చాలా తప్పు ఆర్గ్యుమెంట్ ఉంది. ఆ ఆర్గ్యుమెంట్ ఎంత తప్పు అంటే, నేను గట్టిగా మరీ గట్టిగా చెప్తే మీకు కోపం వస్తుందేమో, నేను హెజిటేట్ చేస్తున్నాను. మీరు అధ్యాత్మమునందు ఏ పాటి శ్రద్ధ ఉన్నప్పటికీ మీరు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ని జీవితంలో స్వీకరించరాదు. ఏమని, సత్యం పలకపోతే ఏం సత్య హరిశ్చంద్రుడు కాలం కాదులేవో అని అసత్యం పలకడం. మనం బిజినెస్ చేసేప్పుడు ఎంతో కొంత మోసం లేని బిజినెస్ ఉండదండి అని మోసం చేయడం. ఆ రకంగా ఆ ఆంతర శౌచాన్ని బిజినెస్కి తాకట్టు పెట్టి అసుర ప్రకృతిలో పడిపోవడం అన్నది అత్యంత దోషభూయిష్టమైనటువంటి విషయం. దాని విషయంలో మనం మనస్సు పెట్టి నాలెడ్జ్ ఈజ్ యాక్షన్, ఇదిగో ఇది అసుర ప్రకృతి అని గుర్తుపట్టాలి. సో మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం
మహాత్మన. అది కాంగ్రియన్స్. మనస్సులో సంకల్పించిన దానినే పైకి చెప్తాను, పైకి చెప్పిన దానినే ఆచరిస్తాను. ఏమంటే మీరు క్లాస్ ఎన్నింటికి తీసుకుంటారు? 6 గంటలకు తీసుకుంటాను. ముందు ఆలోచించుకుంటాను, 8 గంటలకు క్లాస్ చెప్పగలను, 6 ఇంటికి చెప్పగలను. ఆ మాటే పైకి చెప్తాను, ఆ మాటే ఆచరిస్తాను. అంటే చేతనైనంతలో ఎప్పుడైనా పొరపాటు ఇటు అయితే ఆ పొరపాటు మళ్ళీ రాకుండా మళ్ళీ చూసుకుంటాం. కాబట్టి మనశ్చేకం వచశ్చేకం కర్మణి. కాబట్టి మీకు సహాయం నేను చేస్తాను, నేను మనస్సులో ఈ సహాయం మీరు చేయాలి అని నేను అనుకుంటాను. వారితో అయ్యా మీకు ఈ సహాయం నేను చేస్తాను అని చెప్తాను, నేను ఆ సహాయాన్ని చేసేస్తాను. అలా ఉండాలి కానీ తప్పకుండా చేస్తానండి, ఎల్లుండి కనపడండి అని అనేసి ఎల్లుండి ఎన్ని తీరమంటారు 10 ఇంటికి రండి, ఎందుకంటే వీడు 9 ఇంటికి బయటకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడికి తెలుసు తను ఉన్నదని ముందే తెలుసు అంటే 10 ఇంటికి రండి అని చెప్తారు. కాలం వేసి ఉంటుంది ఇల్లు. అంటే మనస్సులో చేసే ఉద్దేశం లేదు, చెప్పే మాట దానికి ఆపోజిట్, చేసి పని పూర్తిగా ఆపోజిట్. దీన్ని ఏమన్నారంటే ఇటువంటి ప్రవృత్తిని ఏమన్నారో తెలిసిన మ్యాడ్నెస్ అన్నారు. ఇది పిచ్చితనం, చేతగానితనం. ఎందుకంటే తనని తాను ప్రతిసారి సంకల్పించేది ఒకటి, పలికేది వేరొకటి, చేసేది మరి ఒకటి అనే పరిస్థితి ఉన్న ప్రతిసారి తనని తానే ముక్కలు చేసుకుంటున్నాడు. స్ప్లిట్, ఆ విధంగా తనని తాను ముక్కలు చేసుకుంటూ పోతే జీవితంలో ఒక వయస్సు వచ్చేప్పటికి, మిడిల్ ఏజ్ వచ్చేప్పటికీ ఆ స్ట్రెస్, ఆ స్ప్లిట్ అది ఇట్ గ్రోస్. అండ్ మనిషి వాడు అధ్యాత్మానికి ఎటు పనికిరాడు, ఎటు ఎలాగూ పనికిరాడు అనే విషయం అలా చెబుతూ స్పిరిచువల్ పాత్కి పనికిరాడు. స్పిరిచువల్ పాత్ అంటే ఉంటే బాహ్యంలో ఆడంబరంలో ఏవేవో కర్మల్ని కార్యక్రమాన్ని చేయటం, అది స్పిరిచువల్ పాత్ కాదు. స్పిరిచువల్ పాత్ అంటే అంతరమునందు, అంతరంగమునందు పరివర్తన రావాల్సి ఉంటుంది. ఆ శౌచం ఉండాలి. ఏది సంకల్పిస్తామో దానినే పలికి దానినే ఆచరించే శౌచము లేకపోతే వాడు స్పిరిచువల్ అధ్యాత్మానికి వాడు పనికిరాడు, అయోగ్యుడైపోతాడు. అసురుడు అసుర లక్షణం అదే. మహాభారతంలో ధర్మరాజు దుర్యోధనుడు ఆ మాట అన్నాడు. దుర్యోధనుని ఎవడో అడిగాడు, ఏమంటే నీకు ధర్మం తెలియదా అని ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే దుర్యోధనుడు చెప్పాడు, జానామి ధర్మం. దీన్ని నరేంద్ర మోడీ గారు లోక్సభలో దీన్ని ప్రసంగంలో చెప్పారు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. అది అసుర లక్షణం, ప్రవృత్తించి నివృత్తించాను. నాకు ధర్మం తెలుసు కానీ ఆచరించడం దగ్గరికి వచ్చేప్పటికీ నేను దాన్ని దూరం పెడుతున్నాను. నాకు అధర్మం తెలుసు కానీ దానికి దూరంగా ఉండలేకపోతున్నాను అంటాడు దుర్యోధనుడు. అదే అసుర లక్షణం. ఆ అసుర లక్షణము అదేమైంది, అంతఃకరణమునందు అశుచి, అంతఃకరణమునందు మాలిన్యము. ఇప్పుడు శరీరం మీద మాలిన్యం అంటే ఎలా ఉంటుంది? చెమట లేకపోతే మట్టి మొదలైన మాలిన్యం శరీరానికి. అంతఃకరణానికి మాలిన్యం అంటే ఏమిటి? ఇగో ఇదే ఆ కాంగ్రియన్స్, త్రికరణ శుద్ధి లేకుండాయే. అది మహాదోషం. ఈ దోషం మనం కలిగి ఉండరాదు. ఏది మనం అనుకుంటున్నామో అదే పలకాలి, అదే చెయ్యాలి. ఇది మహాత్ముల యొక్క లక్షణం. దురాత్ముల లక్షణం, అసురుల లక్షణం ఏమిటంటే మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన. ఈ అసురులు మనస్సులో ఒకటి సంకల్పిస్తాడు, పలికేది వేరే ఉంటుంది, చేసేది ఉంటుంది. ఒకటి పంచపాండవులు ఎంతమంది రాని అడిగారు, అడిగితే ముగ్గురండి ఏం చెప్పారు? అడిగిన ప్రశ్నలో ఏముంది? పంచాను. నోటితో ఏమన్నాడు? ముగ్గురు అన్నాడు. చేతితో ఏం చూపించాడు? 4 అన్నాడు. విన్నది 5, చూపించేది 4, పలికేది 3. అయితే దానికి ఉపమానం మంచం కోళ్ళలాగా ముగ్గురు అంటే ఏదో ఉంది, ఇలాంటి సాగిత ఏదో ఉంది. కాబట్టి అలా ఉండకూడదు జీవితంలో. ఒక పంచపాండవులు ఎంతమంది? 5 అని చెప్పాలి. విన్నది 5, చెప్పేది 5, చూపించేది 5. పంచపాండవులు ఎంతమంది అండి? 3 అని చెప్పకూడదు. కాబట్టి మనస్సులో వేరే, చెప్పేది వేరే, చేసేది వేరే అన్నట్టు ఉండరాదు. అలా ఎవరి ఎందు ఇటువంటి శౌచము ఉండదో వాళ్ళు అసురులు, వాళ్ళలో శౌచము ఉండదు, నశౌచం. సో
ఇంకా నా పిచ్చ ఆచార వారి ఎందు ఆచారము ఉండదు. ఇవన్నీ ఇంటర్రిలేటెడ్గా ఉంటాయి. శౌచానికి ఆచారానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఆచారము అంటే ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది అనుకుంటారు మనం పూజాధికం చేసేటప్పుడు తూర్పు వైపుకి కూర్చోవడం, లేకపోతే సాయంకాలం అయితే పశ్చిమ ముఖంగా కూర్చోవడం, లేకపోతే ఇంకో పూజకి దక్షిణ ముఖంగా కూర్చోవడం, మరొకప్పుడు ఉత్తర ముఖంగా కూర్చోవడం, ఇవన్నీ ఆచారాలు అనుకుంటాం. ఆచారం అంటే బాహ్య లక్షణములను ఆచారములుగా భావన చేస్తూ ఉంటారు లోకంలో. ఇది తప్పది, అర్థం సరికాదు. విష్ణు సహస్రనామంలో కూడా ఈ ఆచార అని మాట వస్తుంది. ఆచారహీనం అనేదో ఆచారము అంటే ఏదో శ్లోకం ఏదో ఉంది. అక్కడ కూడా అర్థం ఏమని చెప్పుకుంటారంటే ఏమంటే ఆచారం ఉండాలండి జీవితంలోనూ అంటారు. ఏమిటి ఆచారం అంటే వీణి ముట్టుకోకు, దాన్ని తగలకు, దానికి దూరంగా ఉండి, ఇదంతా ఆచారం అనుకుంటారు. ఇది కాదు ఆచార శబ్దానికి అర్థం. ఆచార శబ్దానికి అర్థం ఏంటంటే శీలము అని అర్థం. శీలము, శీలము అనే తెలుగు పదం మీకు తెలుసు కదా. సో అంటే మంచి నడవడి, లేకపోతే తెలుగు అప్సతెలుగులో చెప్పాలంటే, ఎందుకంటే శీలము, శీలం అనే శబ్దం సంస్కృత పదం, దానికి అప్సతెలుగు కావాలంటే మంచిదనము, మంచివాడై ఉండాలి. ఒక రకంగా శౌచమునకు సంబంధించినదే, కానీ శౌచం అనేది అంతరంగాల్లో ప్రధానంగా ఉంటుంది, వాక్యంలో ప్రకటమవుతుంది. ఆచారం అనేది మనం పలికే పలుకుల యందు, చేసే చేష్టల యందు అధికంగా ప్రకటమవుతూ ఉంటుంది. శీలము, మంచిదనము. ఎవరైనా బిచ్చగాడు వచ్చాడనుకోండి, వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేయటం, ఎంతసేపు మన కడుపు నింపుకోవడం అనే కాకుండా కొంత ఇతరులకి సేవ చేయటం, తర్వాత ఎవరైనా ఏదైనా సహాయాన్ని అర్థించినట్లయితే వారికి కొంచెం మనకి శ్రమ అయినప్పటికీ వారికి ఆ సహాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి ప్రేమగా ఉండడం, వాళ్ళతోటి వాళ్ళని డామినేట్ చేసేస్తూ వాళ్ళపై అభిమానిషి చేసి వాళ్ళని తన హస్తముల కింద నొక్కి పెట్టి ఉంచాలి అనే దృష్టి కాకుండా కుటుంబ సభ్యుల ఎడల ప్రేమగా ఉండడం. తర్వాత చుట్టుముట్టు ఉంటారు నైబర్స్, వాళ్ళతోటి స్నేహంగా ఉండాలి తప్ప వాళ్ళతో కలహించకూడదు. ప్రతిదానికి కలహం పెట్టుకోవడం అలా చేయకూడదు, అలా ప్రేమగా స్నేహంగా ఉండాలి. దీనికి ఇటువంటి మంచిదనము, శీలము, దీనికి ఆచారము అని పేరు. ఈ ఆచారం అనేది అంటే మంచి శీలము.